వెంటనే ఉన్నటువంటి బలరామ కృష్ణమూర్తి గారికి వినపడలా. ఇప్పుడు నేను కూర్చుంటే ఏం తమాషం ఉందా? ఏమిటి ఆ కళ్ళు రావటం ఏంటి? ఆ బెదిరింపు ఏమిటి? ఎవరు నువ్వు సభంతా చూస్తావు? నీ పక్కదారు చూడమనండి. సభలో ప్రతి ఒక్కరూ సాక్ష్యం, ప్రతి ఒక్కరూ సాక్ష్యం. సభను ధిక్కరిస్తున్నారు, సభాపతి ఆదేశాలు ధిక్కరిస్తున్నారు, సాంప్రదాయాలు మంటగలుగుతున్నారు. అంటే పరిస్థితులు చూచి ఏం కర్మ పట్టింది సభకి, ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమిటనే ఆవేదన ఉంది. సార్, స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని అవహేళన చేసే మాట పొరపాటును కూడా అనలేదు. నా ఉద్దేశం అది కాదు. వారు ఎవరో నన్ను అన్నారో డ్రామా అన్నారు. సార్, నేను ఎప్పుడు జీవితంలో ఏ డ్రామా కంపెనీలో కనీసం వెనక కత్తి పట్టుకుని నిల్చునే పాత్ర కూడా వేయలే. కనుక నన్నంటే వారెవరో చెప్పారు, వాళ్ళది డ్రామా కంపెనీ. నేను ఆ మాట కూడా అలా. రామారావు గారు కూడా మొదట్లో కొన్ని డ్రామాలు వేశారు, తర్వాత ప్రముఖ సినీ నటులయ్యారన్నాను. మీకు ఆ గౌరవం ఉంది ఆయనంటే? వారిని మీరు ఎలా గౌరవించారో ఈ దేశం మర్చిపోదు. మీరు ఎంత గౌరవంగా చూచారో తెలియని వాళ్ళు కాదు. మమ్మల్ని అనబాకండి. మీకు వారి పట్ల గౌరవం ఉంది, సరే, అంత కొంతకాలం ఉంది, మధ్యలో పోయింది, తర్వాత వచ్చింది, అది నాకు అనవసరం. కానీ నేను వారిని కాని మిమ్మల్ని కాని మరొకరిని కాని అలా చౌకబారుగా కించిపరిచి మాట్లాడే స్వభావం కాదు. ఒక మాట సార్, అధ్యక్ష ఒక మాట. మరీ మరీ నిన్న కూడా అన్నారు, ఇవాళ కూడా అన్నారు, నాకు తెలివితేటలేదు. సార్, నేను తెలివితేటలు గలని అయితే నేను ఇట్లా ఉంటానా? నేను తెలివితేటలు గలని అయితే నేను ఇట్లా ఉంటానా? నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటిగా కూర్చోండి పొడిచా పని నేను కూర్చో ఎక్కేవాడిని. చెన్నారెడ్డి పొడిచేవాడిని, భాస్కర్ రెడ్డి పొడిచేవాడిని. ఒక మాట నయ్యో ఇప్పించుకుంటాం.